జై శ్రీమన్నారాయణ నాలుగు వందల డెబ్భై ఏడవనామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి యాభై ఒకటవ శ్లోకములో నుండి ఓం ధర్మకృతే నమ ఓ శ్రీమన్నారాయణ ఏ కారణము లేకుండానే కొందరిని అనుగ్రహించటము కోసం సాకుగా కొన్ని ధర్మములను కల్పించి వారిని అనుగ్రహిస్తూ ఉంటావు కదా తండ్రి ఒయి భగవంతుడా నువ్వు ఏ రకంగా అనుగ్రహాన్ని చూపిస్తావంటే నువ్వే కొన్ని సాకులు వెతుక్కుంటావు ఏమని ఇదిగో వీడు నా నామస్మరణ చేశాడు ఇదిగో వీడు నా క్షేత్రానికి వచ్చాడు ఇదిగో వీడు నా పాదతీర్థమైనటువంటి గంగా నదిలో స్నానం చేశాడు ఇదిగో వీడు నా భక్తులందరితో సహవాసము చేస్తూ ఉన్నాడు నా భక్తులకు సేవ చేస్తూ ఉన్నాడు అంటూ కొన్ని ఏవో కొన్ని సాకులను వెతుక్కొని ఆ సాకుల ద్వారా వారిని అనుగ్రహిస్తూ ఉంటావు కదా తండ్రి ఓయ్ భగవంతుడా ఈ రకముగా ధర్మములను నువ్వే కల్పించి కొందరిని అనుగ్రహిస్తూ ఉంటావు కదా ఓ శ్రీమన్నారాయణ నీ దివ్య దివ్యశ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం ధర్మకృతే ధర్మకృతే నమ ఏ కారణము లేకుండానే మనని అనుగ్రహించగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఇక మనము రోజు ఈ రకముగా ఆ పరమాత్మ యొక్క దివ్యనామ సంకీర్తనము చేస్తూ ఉంటే ఆ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి కథ అవిందములను శ్రద్ధగా వింటూ ఉంటే ఎంతటి అనుగ్రహాన్ని భగవానుడు మన మీద కురిపిస్తాడో కదా అట్లాంటి దయాసాగరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో అరణ్యకాండలో రావణాసురుడు సన్యాసి రూపాన్ని ధరించి రామాశ్రమానికి వెళ్ళి అపశ్యత్ atau balam రామపత్నీ యస్వి సీతమ్మని చూస్తూ ఉన్నాడు రావణాసురుడు ఎట్లా ఉన్నాడు రావణాసురుడు అసహ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు రావణాసురుడు రావణుడు భీకరమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు కనుక ఆ రావణుడిని చూసిన తర్వాత జనస్థానములో ఉండేటటువంటి వృక్షాలు కూడా కంపిస్తున్నాయి ప్రవాతి గాలి గాలికూడా సరిగ్గా వీయటము లేదు. ఎర్రగా ఉన్నటువంటి కండ్లతో రావణాసురుడు చూస్తూ ఉంటే స్థిమితం గంతుమారేభే భయాత్ గోదావరి నదీ గోదావరి నదీమ తల్లి కూడా భయపడుతుంది జలప్రవాహమంతా కూడా తగ్గిపోయింది మెల్లగా ప్రవహిస్తుంది గోదావరి తల్లి రావణాసురుడు అట్లాంటి రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వెడుతూ ఉన్నాడు పరమదుష్టుడైనటువంటి రావణాసురుడు ఎంతో గొప్ప ఉత్తముడిలాగా వేషం వేసుకున్నాడు పర్ణశాలలో రాముడినే తలుచుకుంటూ రాముడి కోసమని తల్లడిల్లుతూ ఉండేటటువంటి సీతమ్మ దగ్గరకు వెడుతూ ఉన్నాడు రావణాసురుడు ఎట్లా ఉందంటే గడ్డితో కప్పబడిన పెద్ద గోతిలాగా మనస్సులో అన్ని భావనలే పెట్టుకొని పైకి మాత్రము సద్భావన నటిస్తున్నటువంటి ఆ పాపాత్ముడైనటువంటి రావణాసురుడు సన్యాసి వేషాన్ని ధరించి సీతమ్మను చూసి అక్కడ నిలబడ్డాడు సీతమ్మ ఎట్లా ఉంది మంచి యశస్సు కలిగినటువంటి సీతమ్మ రాముడినే సర్వాత్మన భావిస్తున్నటువంటి మహాపతివ్రత సీతమ్మ రుచిరదంతో బహుసుందరమైనటువంటి తలతల మెరిసే పలువరస కలిగినటువంటి సీతమ్మ పూర్ణ చంద్రని పున్నమిలాంటి చంద్రునిలాంటి ప్రసన్నమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ముఖారవిందము కలిగిన సీతమ్మ రాముడికి ఏమయ్యిందో అని ఆసీనాం పర్ణశాలాయాం పర్ణశాలలో ఒక చోట కూర్చొని బాష్పశోకాభిపీడితాం దుఃఖముతో కన్నీరు కారుస్తుంది సీతమ్మ పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకున్నటువంటి సీతమ్మ ఆ రకముగా ఏడుస్తూ ఉండేటటువంటి సీతమ్మ దగ్గరకు అభ్యగచ్చత వైదేహీం దుష్టచేత నిశాచర దుష్టుడైనటువంటి రావణాసురుడు వెడుతూ ఉన్నాడు ఎట్లా వెడుతూ ఉన్నాడు రయన్ వేద పఠనము చేస్తూ ఆ రావణాసురుడు ఆ పర్ణశాలలో ఏకాంతముగా రాముడి కోసమని దుఃఖిస్తూ ఉండేటటువంటి సీతమ్మ దగ్గరకు వెళ్ళి ఈ రకంగా అంటూ ఉన్నాడు రా రావణాసురుడు రావణాసురుడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి దేవతలు పితృదేవతలు మహర్షులు భాగవతోత్తములు ఆచార్యులు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे యాభై ఒకటవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ధర్మగుప్ ధర్మకృత్ ధర్మీ సదక్షర మసక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాతృత धर्मगुब्धर्मकृद्धर्मी सदक्षरमसक्षरम् अविज्ञातासहस्रां सुर्विधाता कृतलक्षणः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ धर्मकृते नमः ओम धर्म नमः ओम धर्म नमः